గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు గాజువాక ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో విశాఖ నగర కమిషనర్ లక్ష్మీశ దృష్టికి యారాడ గ్రామ సమస్యలు తీసుకువెళ్లామని 64వ వార్డు ఇన్ఛార్జి ధర్మాల శ్రీనివాసరావు అన్నారు. ముందుగా కమిషనర్ లక్ష్మీశకు వార్డు వైసీపీ నాయకులు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా 64వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి ధర్మాల శ్రీనివాసరావు మాట్లాడుతూ యారాడ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే మెరుగైన వసతులు ప్రధానంగా రోడ్లు ఎంతగానో అవసరమని వివరించారు. అలాగే తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని, రానున్నది వేసవికాలం కావడంతో మరింత ఇబ్బందిగా ఉంటుందని, తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాజువాక కమిషనర్ శ్రీధర్, వైసీపీ నాయకులు, గ్రామ యువకులు, మహిళలు పాల్గొన్నారు. గాజువాక వార్డు నెంబర్ 64లో స్వచ్ఛ సర్వేక్షణ్ భాగంగా పర్యటించడం జరిగింది. ఇక్కడ స్థానిక కార్పొరేటర్స్, అలాగే స్థానిక నాయకులందరితో, సెక్రటరియట్ సిబ్బందితో, ప్రజలతో కలిసి గ్రామంలో తిరిగి ఉన్నాము. ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. బరియర్ గ్రౌండ్, రోడ్డు, అలాగే వాటర్ లీకేజు, కళ్యాణ మండపం, మౌలిక సదుపాయాలు, మురుగుదొడ్లు, అలాగే కమ్యూనిటీ పార్క్, ఇవన్నీ కొన్ని డిమాండ్స్ పెట్టి ఉన్నారు. అదే ప్రకారంగా కౌన్సిల్లో చర్చించి వెంటనే దానికి నిధులు కేటాయించి ఈ ఏరియాని డెవలప్ చేయడానికి కార్పొరేషన్ త్వరలో చర్యలు తీసుకుంటుంది. సో ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ భాగంగా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి స్టాఫ్ అలాగే ప్రతి పౌరులు ఇన్వాల్వ్ అయ్యి మన నగరానికి మెరుగైన ర్యాంక్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి. సో విశాఖ నగరం సిటీ ఆఫ్ డెస్టినీ అని చెప్పుకుంటాము. సో అదే ఆ పేరుకు తగ్గట్టుగా మన నగరాన్ని క్లీన్గా ఉంచుకుంటూ గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా చేసి మన నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్లో మంచి మెరుగైన ర్యాంక్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరు ఓట్ చేయాలి. అది ఆన్లైన్ ఇప్పుడు మోడల్ కూడా రెడీ అయి ఉంది. అది వచ్చేసి అందరూ సెక్రటరీస్, వాలంటీర్స్, మీ కుటుంబాలు ఏదైతే మీకు కేటాయించడం జరిగిందో అక్కడికి వెళ్ళి సో వాళ్ళని మోటివేట్ చేసి మెరుగైనది చేయించండి. అదే కాకుండా ఇప్పుడు యూజర్ ఛార్జ్ కావచ్చు, లేదా అలాగే ఈ ప్లాస్టిక్ బ్యాన్ కావచ్చు. సో గుడ్డ సంచులు వాడాలి. ప్లాస్టిక్ వాడితే మనకు పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, పర్యావరణంకి దెబ్బతింటుంది. కాబట్టి గుడ్డ సంచులు, క్లాత్ బ్యాగ్స్ వాడడం మొదలుపెట్టాలి. ప్రతి ఒక్క షాప్ వాళ్ళు దీన్ని మెసేజ్ ఒకసారి పంపించాలి. షాప్స్లో కూడా గుడ్డ సంచులనే వాడేలాగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. గాజువాక నియోజకవర్గం 64వ యారాడ గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా జీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా గారు ఈ యొక్క గ్రామానికి రావడం జరిగింది. చాలా ఆనందించదగ్గ విషయం. ఇలాంటి మారుమూరు గ్రామాల్లో కమిషనర్ పర్యటిస్తే ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి దశల వారిగా పరిష్కారం చేస్తారని ఒక నమ్మకం కలుగుతుంది. మరి దానిలో భాగంగా ఈ యొక్క యారాడ గ్రామ వైఎస్ఆర్ నాయకులందరూ, మధు గారు, వాసు గారు, బాబు గారు, ప్రవీణు, ఆనంద్ వీళ్ళందరూ కూడా ఈ గ్రామంలో పాతుకుపోయిన సమస్యలన్నింటినీ కూడా వివరంగా కమిషనర్ గారు చెప్పడం, కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి త్వరితగతిన ఈ యొక్క శ్మశాన వాటికైతేనేమి ఈ యారాడ గ్రామంలోని అతిరుగ్గా ఉన్న రోడ్డు సమస్య ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క విశాఖ జిల్లాలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో యారాడ ప్రాంతం ముఖ్యమైనది. ఈ ప్రాంతానికి ప్రతిరోజు కూడా 10,000 నుంచి 15,000 మంది సందర్శకులు రావడం, రోడ్డు చెందవడం వల్ల ఇక్కడ గ్రామస్తులతో పాటు వాళ్ళు కూడా ఇబ్బంది పడడం జరుగుతుందని కమిషనర్ చెప్పడం, దీనికి అనుగుణంగా వెనకతల రోడ్డు ఉందండి, ఆ రోడ్డుని కానీ నిర్మించినట్లయితే ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీరుతుందని పెద్దలు చెప్పడం, దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. మరి అలాగే అన్సెటిల్మెంటు గ్రామంగా మా గ్రామం ఉందండి, ప్రజలు పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటే రెవెన్యూ వల్ల ఇబ్బంది పడుతున్నారు, హౌస్ ట్యాక్సెస్ కూడా చాలా ఎక్కువగా వేస్తున్నారు, ఒక ట్యాప్ కావాలన్నా హౌస్ ట్యాక్స్ అడుగుతున్నారు, దీనికి పేపర్ లేపడం వల్ల హౌస్ ట్యాక్స్ వేయడం లేదు, హౌస్ ట్యాక్స్ లేపడం వల్ల వాటర్కి ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగింది. మరి అలాగే వాటర్ సమస్య మీద కూడా లీకులు ఉంటున్నాయండి, వాటర్ సరిగ్గా రావట్లేదని చెప్పడం జరిగింది. మరి అలాగే పెద్దలు సాయిరెడ్డి గారు నిధులతో ఇక్కడ 35 లక్షలు కూడా కేటాయిస్తారని చెప్పడం జరిగింది. మరి అలాగే ఎంపీ ల్యాండ్స్ తోటి దుర్గలమ్మ గుడి దగ్గర 20 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగి మంజూరు చేయడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే టెండర్లు కూడా పిలుస్తారు. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రెండు కళ్ళులాగా దూసుకుపోతుంది. ఇది ఆర్థికంగా ఈ రాష్ట్రం వెనకబడినప్పటికి కూడా దేన్ని వదిలిపెట్టకుండా ఆయన చేతికి దుమ్ము లేదనే విధంగా ఇచ్చిన సంక్షేమ పథకాన్ని అనుకున్న డేట్కే ఒక సామాన్య మానవులాగా సచివాలయంలో కూర్చోవడం, బట్టలు నొక్కడం, నొక్కున వెన వెంటనే ఎవరైతే లబ్ధుల ఖాతాలోకి జమ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్క పేదవాడి పక్కంలో చిరునవ్వు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రామరాజ్యం ఎలాగుందో, జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ రాష్ట్రం సుభిక్షంగా సంతోషంగా ప్రతి పేదవాడి పక్కంలో చిరునవ్వు చూస్తున్నాం. ప్రతి సంక్షేమ పథకం కూడా
అనుకున్న టైంకి ఇవ్వడం ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి సచివాలయ సంబంధ వ్యవస్థ అయితేనేమి డోర్ తట్టి పెన్షన్గా ఒకటో తారీఖుకే ఆ పెన్షన్ ఇవ్వడం మరలాగే ఎటువంటి సర్టిఫికెట్ కావాలన్న ఆఫీసులకు వెళ్ళకుండా వాళ్ళ దగ్గరికే తీసుకెళ్ళి ఆ వ్యవస్థ ద్వారా అందించడం కూడా మనం చూస్తున్నాం రానున్న రోజుల్లో అభివృద్ధి మరీ సర్వేంగా పరిగెడుతుందని మీ ద్వారా తెలియపరుచుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు జరగడం శుభపరిణామాన్ని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.